వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. 20 జిల్లాల్లో ఉచితంగా ఇసుకను ప్రస్తుతానికి అందిస్తున్నారు. ప్రస్తుతం 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. గనుల శాఖ వెబ్సైట్లో ఇసుక నిల్వల వివరాలను ప్రభుత్వం పొందుపరిచింది. ఒకరికి రోజుకు 20 టన్నులు ఇసుక ఇస్తున్నారు. అటు లేబర్, రవాణా ఛార్జీలు భరించి ఉచిత ఇసుకను పొందవచ్చు. ఆన్లైన్లోనే బుకింగ్, చెల్లింపుల విధానం అమలు చేస్తున్నారు. ప్రైవేటుగా ఇసుక అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఇసుక సరఫరాకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇసుక పాలసీలో భారీ అక్రమాలకు పాల్పడిందంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. కొత్త విధానంలో అవినీతికి తావులేదని తెలిపింది. ఉచిత ఇసుక విధానంపై విపక్షాలు ఏమంటున్నాయి? ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఉచిత ఇసుక పాలసీ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం 45 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్న వివరాలతో పాటు 20 జిల్లాల్లో ఉచితంగా ఇసుక పంపిణీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. అలాగే ఎవరికి ఎంత ఇవ్వాలి అన్న దానిపైన కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. అంతకు మించి ఇందులో చూడాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలి. అంటే ఇసుక విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదాయాన్ని ఆశించడం లేదు. ఇసుకను ఉచితంగానే ఇస్తారు, రవాణా ఖర్చులు మాత్రం ఎవరైతే ఇసుక తీసుకున్నారో వాళ్ళు భరించాలనేది నిన్నటి నుంచి ప్రారంభమైన పాలసీ. మీ కామెంట్ ఏంటి? నమస్కారం అండి. నమస్తే సార్. ముందుగా మీకు సతీష్ గారు, ముందుగా మీకు ఎన్టీవీ వీక్షకులకు, తర్వాత మిత్రుడు శ్రీనివాస్ చౌదరి గారికి నా తరపున, మా వైఎస్ఆర్ పార్టీ తరపున అందరికి కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఇసుక ఉచితంగా ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇసుక, ఎవరి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి స్టాక్ ను ఉచితంగా ఇస్తున్నారండి? 45 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ లో పెట్టింది ఎవరండి? ఎందుకు అంటున్నానంటే ఈ మాట, అమరావతికి చెందినటువంటి దండే నరేంద్ర దీని మీద కేసు వేశాడు సార్. ఓకే, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, ఈసీ లేకుండా జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఒక కేసు వేశాడు. కేసు వేస్తే ఎన్జిటి వాళ్ళు వేస్తే ఎన్జిటి వాళ్ళు వాళ్ళు వచ్చేసి గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇక్కడ ఏం తేడా లేవు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తే అంతటితో తృప్తి చెందక అతను సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమైనా ఆదేశాలు ఇచ్చిందంటే, అక్కడ మీరు ప్రతి స్టాక్ యార్డ్కి వెళ్ళండి, ఆడ అక్కడ ఏ విధంగా తవ్వకాలు జరుపుతుంది ప్రశ్నించండి, అక్కడ ఉన్నటువంటి స్టాక్ ని ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్స్ తెలియజేయండి అని చెప్పేసి అంటే ఈ కలెక్టర్లు ఏం చేశారు, ఈ యొక్క విఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. ఆ విఆర్ఓలు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తీసుకొచ్చి కలెక్టర్స్ కి ఇవ్వాలి, కలెక్టర్స్ ఎప్పటికప్పుడు సిఎస్ కి తెలియజేయాలి, ప్రతి సోమవారం నాడు సిఎస్ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ పంపించాలి. ఓకే, ఇది జరుగుతున్నటువంటి విధానం. అంటే కొంతకాలం నుంచి తవ్వకాలు అనేవి ఆగిపోయినాయి. తవ్వకాలు లేకపోయినప్పటికీ 45 లక్షల టన్నుల ఇసుక అక్కడ నిల్వ ఉంది అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఏంటో ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ 45 లక్షల టన్నులు కూడా గట్టిగా ఒక 15 రోజులు 20 రోజులు వస్తుందండి. 15 రోజులు 20 రోజులు మాత్రమే, ఎందుకంటే ఆ ఇసుకకు సంబంధించి ఒక ఏడీఈగా నా స్నేహితుడు ఉన్నాడు, అతని దగ్గర నేను తెప్పించుకున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నా. ఓకే, ఒక 15-20 రోజులు వస్తుంది, ఆ తర్వాత తవ్వకాలు జరపాల్సిందే. సరే, వర్షాకాలం తవ్వకాలు జరపరు, బహుశా సెప్టెంబర్ దాకా జరపరు. కానీ ఈ మొట్టమొదటి నుంచి కూడా ఈ మైనింగ్ పాలసీలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఇసుక తవ్వకానికి యంత్రాలను వాడరాదు, అది అసలు జరిగే పనే కాదు. ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా యంత్రాలను వాడటం జరుగుతూనే ఉంటుంది. మరి యంత్రాలను వాడకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే, మైనింగ్ శాఖ వాళ్ళు నిర్దేశించినటువంటి రూల్స్ ప్రకారమే వీళ్ళు ఇసుక తీస్తారా? ఒకటి. రెండోది, అసలు టీడీపీ ప్రభుత్వంలో ఈయనకు దగ్గర, చిత్తూరుకు దగ్గర శ్రీనివాస్ చౌదరి గారికి, ఏర్పేడులో 17 మంది ప్రాణాలను పట్టణ పెట్టుకుంది ఇసుక మాఫియా కదా,
అంతకుమించి 23 మంది విద్యార్థులు అక్రమంగా తెలుగుదేశం హయాంలో అక్రమంగా మెషినరీ పెట్టేసి దారుణంగా ఇసుకని దొంగిలించబట్టి కదా జరిగింది. ఈ రోజున ఏది 23 మరణం జరిగిందండి, ఇది ఒక 17 మంది, దాదాపు 40 మంది చావుకు కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో మాకు నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మాదిరెడ్డి గారు, అంటే ప్రస్తుతం ఇసుక ఉచితంగా ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా వ్యతిరేకిస్తుందా? సార్ ఇక్కడ 475 రూపాయలు టన్నుకి ప్రభుత్వ ఆదాయాన్ని తీసుకొని దాని జిఎస్టీ కానివ్వండి, దాని ఇసుక తీయటానికి అయ్యేటువంటి ఖర్చులు కానివ్వండి, వాటి కింద 475 రూపాయలు తీసుకొని అదనంగా వాళ్ళు ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అడిగితే అక్కడికి ట్రాన్స్పోర్ట్ పరంగా ఛార్జెస్ వాళ్ళు అడిగిన దూరాన్ని బట్టి ఛార్జెస్. అంటే మీరు టన్నుకి 475 రూపాయలు తీసుకున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే 20 టన్నులు ఇస్తామంటున్నారు. అదే సార్ ఒకరికి రోజుకి 20 టన్నులు ఉచితంగా ఇస్తాము, రవాణా ఖర్చుల వరకు లేబర్ ఖర్చుల వరకు ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు భరించాలని. దానికి దీనికి తేడా ఉంది కదా, భరించాలి అంటున్నారు సార్. ఇక్కడే మెలిక ఉంది, రవాణా ఖర్చులు భరించాలని అంటున్నారు, దాన్ని ఏమంటారు లేబర్ ఖర్చులు భరించాలంటున్నారు, మళ్ళీనేమో జిఎస్టి భరించాలంటున్నారు. ఇక్కడ మెలిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదట్లో కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమబద్ధీకరణ అయిన తర్వాత తన్ను ఇసుక 900కి ఏ ప్రాంతానికైనా సరే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం 900కి చేరింది. ఈ రోజున కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిన్న ఉచితంగా ఇచ్చారు అన్న తర్వాత కూడా 1225 రూపాయల నుంచి 1375 రూపాయలకి తన్ను ఇసుక పడతా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో కలుపుకొని జిఎస్టీతో కలుపుకొని. ఈ మాయ ఏంటి అని అడుగుతున్నా నేను. 1225 రూపాయల నుంచి 1375 రూపాయల వరకు పడటం ఏంటండి ఇసుక రేటు? ఉచితంగా ఇస్తే మళ్ళీ మీరు లారీలో మీ సొంత వాహనాలు తెచ్చుకుంటే మేము ఉచితంగా ఇస్తామంటున్నారు. సరే సొంత వాహనాలు తీసుకొని కూడా వెళ్ళటం జరిగింది, వాళ్ళకి దాదాపు 780 రూపాయలు. రైట్, దాని మీద అడుగుదాం. శ్రీనివాస్ చౌదరి గారు కొత్త ఇసుక పాలసీని నిన్నటి నుంచి మీరు అందుబాటులోకి తెచ్చారు, ఉచితంగా ఇసుక ఇస్తున్నామంటున్నారు, అలాగే ఒకరికి రోజుకి 20 టన్నులు ఇస్తాము, లేబర్ రవాణా ఛార్జీలు భరించాల్సిందే, అలాగే గనుల శాఖకు చెల్లించాల్సిన ఫీజులు కూడా మాఫీ చేయటం, ఆన్లైన్లోనే బుకింగ్ చెల్లింపులు ఇవన్నీ నిన్న ఒక గైడ్ లైన్స్ వచ్చాయి. రెండో, ఇసుక అమ్మడం ద్వారా ఎలాంటి రెవెన్యూ మేము ఆశించడం లేదు అని నిన్న అది కూడా స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే, ఒక అలాగా అన్నప్పుడు టన్నుకి ఇంత ఖర్చు ఎలా అవుతుంది, ఇక్కడ ఒక మతలబు ఉంది అంటున్నారు, దీనిపై కొంత క్లారిటీ ఇవ్వండి సార్. మీరు సతీష్ గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి వైఎస్ఆర్ సిటీ నేత మాదిరి సింగ్ గారికి నమస్కారాలు. నమస్తే అండి. మొదట ఇసుక ఉచితం అనే విషయం పైన నాలికి మడ పెడుతున్నారు వైఎస్ఆర్ సిటీ పార్టీ, అది మంచిదా కాదంటే చెప్పట్ల, కానీ ఏదో ఒకటి కింద వేయాలి కాబట్టి గతంలో కాళహస్తిలో ఏదో యాక్సిడెంట్ జరిగింది వాస్తవమే, దాన్ని శిక్ష పడ్డారు, జైల్లో కూడా ఉన్నారు, తప్పే ఉంది, ఎవరు జరిగినా యాక్సిడెంటే అది మొహమాటమే పడట్లేదు, మేము మా పార్టీ నాయకులు జైల్లో పడేసి. అయితే ఇంకో విషయం ఏంటంటే 88 రూపాయలకి మేము టన్నే ఇస్తా ఉంటే దానికి కలెక్టర్ అకౌంట్ తోనూ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇచ్చి లోకల్ గా ఎత్తుకోవాలంటే ఆధార్ కార్డు చూపించాలి, ఎవరైనా సరే 20 టన్నులు ఇప్పించాలంటే కూడా ఆధార్ కార్డు ఇవ్వాలి, దాంతో పాటు విలేజ్ సెక్రటరీ కానీ లేదా సచివాలయ సెక్రటరీ కానీ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం, మీకు గత ప్రభుత్వంలో ఇసుకాసూర్లు ఇసుక మాఫియాని ఎప్పుడైతే రద్దు చేసామో ఆ ప్రతిభ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే జేసీజేసీ కాన్సెప్ట్ కావాలని కానీ ఇవన్నీ కూడా రద్దు చేసేసాం, వాటి తిరిగి జీవో తీసుకు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఇంచుమించు 30 లక్షల పైచిలకు భవన నిర్మాణ కార్మికులు మన రాష్ట్రంలో చెల్లిపోయారు, కన్స్ట్రక్షన్ లేదు, వ్యాపారాలు లేవు, పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది, అసలు రియల్ ఎస్టేటే లేదు ఆంధ్ర రాష్ట్రం, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము ఇటాచీలు జేసీపీలు పెట్టి గత ప్రభుత్వం గ్రీన్ ట్రిబల్ వ్యతిరేకంగా చేస్తే కూడా కనీసం లోడింగ్ సిస్టమ్ కూడా పడుచుకోవాలి, ఏమంటున్నాం వద్దంటున్నాం అండి, ఎందుకంటే వాళ్ళు ఇసుకెత్తి పోయటం వల్ల వాళ్ళకి కాస్త ఉపాధి అవకాశం కలుగుతుంది కదా, తప్పే ఉంది లేబర్ చేసుకోవడం వల్ల, దానివల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది కదా, 10 మంది 10 రూపాయలు తింటారు కదా, కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు
ప్రభుత్వ భవనాలు ఇచ్చేయడం తప్ప, అది కూడా కలెక్టర్ అనుమతితో చేసే అనుమతి తప్ప మెన్షన్ చేయాలి. మేము ఖచ్చితంగా ఈ విధంగా ఇటాచి వాడుతున్నాం లేదా చేసి వాడుతున్నాం అంటే దాని అనుమతి లోకల్ అధికారులు ఆమోదించాలి. లేకపోతే మామూలుగా ఫిల్లింగ్ చేయడానికి లేబర్నే వాడమని చెప్పి నిన్న గ్రీన్ టెబుల్ జరిగింది, మేము చూసాము యూజ్ గివెన్సీలో చాలా మంది ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇస్తే కూడా వాళ్ళకి ఎంత కావాలి ఇదనే స్థానిక ఉన్నటువంటి అధికారులతో మాట్లాడించి అప్పటికప్పుడే మంజూరు చేస్తా. గతంలో ఏంది, మా రాష్ట్రం నుంచి అంటే మా జిల్లా నుంచి కూడా బెంగళూరు 12 టైర్లు పోవాలంటే అంటే 20 టన్నులు పోవాలంటే ఒక లారీ ఇక్కడ 160,000, తమిళనాడు తరలి ఇక్కడ 120,000. ఇట్లా భారీ ఎత్తున మాఫియా చేసిన గత ప్రభుత్వం మీకు గమనించారో లేదో, మీకు గత ప్రభుత్వం లెక్క కూడా తీసాం, 20 టన్నుల లారీ 46,000 కమ్మారు ఇక్కడ వైఎస్ఆర్సీ కోడ్, ఒక ట్రాక్టర్ మట్టి 13,000 కమ్మారు ఒక ట్రాక్టర్ ఇసుక. ఇది మేము అంటే ఇవ్వట్లేదు కదా, 88 రూపాయలు క్యూఆర్ స్కోడ్ లో చేస్తే రిమైనింగ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పటికైనా మామూలే చేస్తారు, అది మనం ఇంటికి తీసుకొని డెలివరీ అయ్యే ఇసుక ఏ ప్రాంతం నుంచి మాకు దగ్గరగా ఉండొచ్చు, కొంత ఇసుక ఇంకొకరు దూరంగా ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ట్రాక్టర్ వ్యవస్థ వాహన వ్యవస్థలు ఉన్నప్పుడు కూడా బాగుపడతారు కదా, అది వాళ్ళకి సొంత వాహనాలు ఉంటే హ్యాపీ, లేదంటే లేబర్ తీసుకున్న డీజిల్ పెట్రోల్ పోసుకొని వాళ్ళు ఇసుక. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు 20 టన్నుల ఇసుక నాకు అవసరమో కాదనేది అది ఎవరు రూఢిపరచాలి? అంటే ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డు చూపించి 20 టన్నుల ఇసుకను తీసుకువెళ్ళి, అలాగే ఇంకా మిగతా వాళ్ళ బంధువులు తెలిసిన మిత్రులు వీళ్ళందరూ ఆధార్ కార్డు చూపించి 20 టన్నుల ఇసుకను తీసుకువెళ్ళి వాళ్ళ ఒక దగ్గర స్టాక్ పెట్టుకొని వాళ్ళు తెర వెనుక మరో వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి గ్యారంటీ ఏంటి? దీన్ని మానిటరింగ్ చేయడానికి సిస్టమ్ ఎలా ఉంది? ఎస్, మంచి మాట చెప్పాడు. నిన్న గ్రీవెన్స్ లో జరిగింది విషయం, నేను కూడా ఉన్నాను సోమవారం. ఓకే, నిన్న 20 టన్నులు అంటే ఎవరు అడగలేదు, అడిగిన వ్యక్తి ఏమేమి చెప్పి ఏం చెప్పారంటే మీరు ఏం కన్స్ట్రక్షన్ చేస్తారో అర్జీ మీద రాయాలి, దానికి అవసరం ఒకరోజు 20 టన్నులు తీసేసి ఉండదు, 20 టన్నులు ఒకే రోజు ఏమైతే ఉండదు, ఎందుకంటే గ్రాడ్యువల్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదా లోకల్ సెక్రటరీ గానీ విలేజ్ అసిస్టెంట్ గానీ విఆర్ఓ గానీ ఇన్స్పెక్షన్ చేస్తారు, ఇస్తారు, ఫుల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇంకో మాట ఏంటంటే డంపింగ్స్, గతంలో మామిడి తోటలోను చిని తోటలోను లేదు పక్క రాష్ట్రాల్లో డంపింగ్ చేసి ఇప్పుడు గుర్తుపట్టాం, అవి కూడా తీసుకుంటున్నాం. ఇంట్లో ఎక్కడ డంపింగ్ చేయకపో ఆ మొత్తం ఇసుకున్నంతా కూడా గవర్నమెంట్ యాడ్లోకి మార్చేస్తుంది, అక్కడ నుంచి తగ్లేస్తుంది. ఇవి కాకుండా మీరు అన్నట్టు ఇసుక ఇతర రాష్ట్రాలు కానీ ఇతర ప్రాంతాలు కానీ ఖచ్చితంగా సెక్రటరీలో రసీదు ఉంటారు, మీరు తరలిస్తా ఉన్నారు, అది ఉంటేనే పర్మిట్ ఇస్తారు, పోలీస్ యాక్షన్ తీసుకుని పట్టుకుంటున్నారు డాక్టర్లు. మా మాటమే లేదు, ఎందుకంటే ఇసుక మేము ఇచ్చామనుకోండి ఎవరైతే లోడ్ చేస్తారో ఆ నెంబర్ వాహనం నెంబరు ఆ డ్రైవర్ లైసెన్స్ 2 జిరాక్స్ క్యూఆర్ కోడ్ తీసుకుంటాం, అంటే స్కాన్ తీసుకుంటాం, దాంతో వాళ్ళకి చలా ఇచ్చేస్తారు, ఆ చలాన్ని చూపించుకుని ఇంటికి వెళ్ళచ్చు. చలాన లేదనుకోండి లేదా ఇతర ప్రాంతాలకు ఎత్తున ఖచ్చితంగా పోలీసు యాక్షన్ తీసుకుంటారు, సీజ్ చేస్తారు డాక్టర్లు. ఇక్కడ ఇంకో విషయం కూడా, పెద్ద పెద్ద వాహనాలు ఎందుకు వాడాలనుకుంటున్నాం అంటే ఇప్పటికే ఇసుక మాఫియాతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసి గ్రీన్ టెంపుల్ వ్యతిరేకంగా మనం పనిచేయాలి గత ప్రభుత్వం. ఇంకా వర్షాలు వచ్చినా నీళ్లు వచ్చినా లేదా ప్రాబ్లం వచ్చినా పర్యావరణ పరిస్థితులు కూడా చక్కగా చక్కబెట్టుకోవాలి కదా. ఇప్పుడున్న 46 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక 10 రోజులకి సరిపోతుంది, రిమైనింగ్ ఇసుక ఏంటంటే వర్షాకాలం వర్షం పడుతుంది మా ఏరియాలో పడుతుంది కాబట్టి కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా సార్, దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగం, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి అవకాశం, ట్రాన్స్పోర్ట్ కార్మికులు బాగుపడతారు. ఇది ఒక రకంగా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆనందపడుతున్నారు, స్వాగతించండి. అంతేగాని మాదిరెడ్డి గారు, మాదిరెడ్డి గారు, దీని వల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది, మేలు జరుగుతుంది, భవన రంగ నిర్మాణ కార్మికులు మీ ప్రభుత్వ హయాంలో 30 లక్షల మంది ఇక్కడ పనుల్లోకి వెళ్ళిపోయారు, ఇక్కడ పనులు ప్రారంభమవుతాయి అని అంతా చెప్తున్నారు శ్రీనివాస్ గారు. రెండోది అంటే ఇసుక పేరుతో అక్రమాలకు తెరలేపారు, కోట్లాది రూపాయలు దోచుకున్నారు, ఇది టీడీపీ చేసిన ఆరోపణ. అసలు మీ హయాంలో ఈ ఇసుక తవ్వకాలు కానీ ఇసుక పంపిణీ విషయంలో అసలు అక్రమాలు జరగలేదంటారా? తెరవిత చరణం లాగా చెప్పిందే చెప్తున్నారు కదండి, నిర్మాణాలు ఆగిపోయినాయి, కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. ఒకసారి ఊళ్ళలోకి వచ్చి చూడమనండి, నగరాల్లోకి వచ్చి చూడమనండి, ఈ 5 ఏళ్లలో కొత్తగా నిర్మితమైనటువంటి భవనాలు ఏంటో కనపడతాయి, అవి కంటికి కళ్ళతో చూస్తే కనపడతాయి, ఈ నోటితో ఆరోపణ చేయటం కాదు. అయితే మీరు స్వాగతించట్లేదు అంటున్నారు, మేము స్వాగతిస్తాం. సచివాలయ ఉద్యోగస్తులు కి నిజంగా స్టాక్ యార్డ్ బాధ్యతలు అప్పచెప్తే మేము స్వాగతిస్తాం. అదే విధంగా ఏదైతే లోడింగ్ ఇవన్నీ ఉన్నాయే అంతా మీ గుప్పిట్లో ఉంచుకోకుండా, ఎందుకంటే లోడింగ్ ఛార్జీలు అని అవన్నీ కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని, మీ నాయకుడు గుప్పిట్లో పెట్టుకొని, ఒక ఎమ్మెల్యే గానీ మా వాళ్ళు పలానాళ్ళకి పంపించాల్సిందే, ఎంత పంపించాల్సిందంటే విఆర్ఓ ఏం చేయగలుగుతాడండి? అలాంటి పరిస్థితులు రాకుండా మీరు చేస్తారో చేయండి. అదే విధంగా సుప్రీం కోర్టులో కూడానండి, ఇది అందరికి పబ్లిక్ తెలియాలి,
సతీష్ గారు, సుప్రీంకోర్టులో కూడా 26 జిల్లాల్లో ఒక్క మచిలీపట్నం జిల్లా కలెక్టర్ మాత్రమే ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగిలిన 25 జిల్లాల్లో ఎక్కడ కూడా తేడా ఉన్నట్టుగా ఎక్కడ కూడా అంశం లేదు. ప్రభుత్వానికి ఆదాయం మేము ఇచ్చాము 780 కోట్ల రూపాయల సంవత్సరానికి చొప్పున, ఐదేళ్ల పాటు ఆదాయం వచ్చింది, దాని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించాము. మేము ఆ సొమ్ము ఏదో మేము తీసుకున్నట్టుగా మీరు బాధపడాల్సిన పని లేదు. అట్లాగే చౌదరి గారు చెప్పినట్లుగా ఒక టైంలో రేటు పెరిగిందే తప్ప 40,000 మించి ఏ రోజున కూడా వెళ్ళలేదు. 40,000 తర్వాత కంట్రోల్ అవుతూ 28,000 దగ్గర స్థిరపడిపోయింది. 20 టన్నుల ఇసుక 28,000 దగ్గర స్థిరపడిపోయింది, ఏది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలుపుకొని. మరి ఈ రోజున అంతకు మించి రేట్లు ఎందుకు పడుతున్నాయి? ఆల్రెడీ గత ప్రభుత్వం తీసి ఉంచినటువంటి స్టాక్ నుంచి తీసుకెళ్లిన దాన్ని బిల్స్ కూడా మీకు పంపిస్తాను కావాలంటే. 1,250 రూపాయలు, 1,375 రూపాయలు ఎందుకు పడుతుంది? ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు పాత రేట్లు పడుతున్నాయి అనేది అర్థం కాని ప్రశ్న. ట్రాన్స్పోర్ట్ కి, లేబర్ కి ఛార్జీలు పడవా? మరి అదే కదా సార్, ట్రాన్స్పోర్ట్ కి లేబర్ లోనే ముసుగు ఉంది, ఉన్నటువంటి ముసుగు ఉంది. ఎక్కడైనా ప్రభుత్వం కూడా నిన్న తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానంలో స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటంటే, ఇసుక మాత్రం ఉచితంగా ఇస్తాము, లేబర్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం, రవాణా ఛార్జీలు మాత్రం తీసుకునే వినియోగదారులు భరించాల్సిందేనని. అదే సార్, ఒక డాక్టర్ గారు నేను ఉచితంగా వైద్యం చేస్తాను కానీ మెడికల్ పలాని మెడికల్ షాప్ లోనే మందులు కొనాలంటారు సార్. ఆ మెడికల్ షాప్ లో రావాల్సినటువంటి ఆయనకు రావాల్సినటువంటి కమిషన్ మొత్తం వచ్చేస్తుంది. నేను ఉచితంగా ఇస్తాను, ట్రాన్స్పోర్ట్ మాత్రం మా వాళ్ళే చూస్తారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు నువ్వు భరించాలంటారు. అక్కడే ఉంది లాజిక్ అంతా. ప్రజల్ని దోపిడీ చేసుకోవటానికి, వాళ్ళ నాయకుల్ని బతికించుకోవటానికి, వాళ్ళ నాయకులకి సంపద సృష్టించుకోవటానికి ఇది ఒక మార్గమే తప్ప. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు ఇసుక ఉచితంగా ఇచ్చి లేబర్ రవాణా ఛార్జీలు భరించాల్సింది అనడంలోనే మతలబు ఉంది, అక్కడే కిటుకు ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సతీష్ గారు, పచ్చగల్లద్దాలు పెట్టుకున్నాను, పెద్ద ఒకటి లోపం కనిపిస్తుంది. ఉచిత ఇసుక తర్వాత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, వెహికల్ నెంబరు, ఇంటి రేషన్ కార్డు అన్ని తీసుకుంటే అడ్రస్ తో సహా ఒక వ్యక్తి 20 టన్నుల వరకు తీసుకోవచ్చు. 20 టన్నులు ఒకే రోజు ఇవ్వరు కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ లోడింగ్ అన్లోడింగ్ అనేది సార్, రోజు నీ న్యాయంలో కనీసం లేబర్ బతకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు లోడ్ చేయడానికి బట్టలు పెట్టుకుంటే వాడికి 500 1,000 రూపాయలు వస్తుంది కదా, వాడు కుటుంబం చల్లగా బతుకుతారు కదా. లేదు ఇటాచీలు జేసీబీలు వాడుకోవడం వల్ల పర్యావరణకు నష్టం వస్తుంది కదా. ఇది గుర్తించుకున్న ట్రాన్స్పోర్ట్ సార్, నేను ఒకసారి డీజిల్ పెట్రోల్ తప్ప మీ పుణ్యాల ఎడుకు పెరిగిపోయినాయి, ఎవరు ఊరికే డెలివర్ చేయలేదు కదా. సో వాళ్ళ ఫ్యాక్టరీలు వాళ్ళే పెట్టుకుంటే మాకే అనిపించలేదు. నేను దాంట్లో మతలబు లేదు, మా నాయకులు ఎవరు ఎంత కూడా కాదు. ఇక్కడ చాలా క్లియర్ గా జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు క్లియర్ డైజెస్ట్ ఇచ్చారు. ఎక్కడైతే ఇసుక ఎత్తాలనుకుంటున్నారో ఏ ఇసుక కావాలనుకున్నా పూర్తిగా అచ్చిగా మెన్షన్ చేయాలి. దీన్ని ఫస్ట్ టైం ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. సో ఎత్తుకోకపోవచ్చు, ఇద్దరితో పాటు వాళ్ళు ఎంప్లాయీస్ కూడా బాగా ప్రభుత్వ అధికారులు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇది కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాత రెండో రోడ్డు ఎత్తిస్తారు. గతంలో ఇప్పుడు మీరు పెనాల్టీ, ఇప్పుడు ఇసుక ఏ విధంగా ఇస్తే సుమారు మేమైతే 10 టైర్లు ఉండే లారీ అయితే 60,000 50,000 పెనాల్టీ తల్లి కూడా ఎత్తే, ఈ రోజు గతంలో ఉన్న ఇన్ఫ్రా ప్రతిభా ఇన్ఫ్రా కానీ జేసీసీ కానీ పని కూడా తీసేశారు. ఎవరు ఇంకా ప్రత్యేకంగా దొంగతనంగా కానీ అనుమతి లేకుండా ఇక్కడ ఇసుక నిచ్చులు చేయకూడదు, పెట్టకూడదు. గతంలో తెల్ల బంగారుగా చెప్పుకున్న ఇసుకని ఈ విధంగా 1,000 కోట్ల రూపాయలు ఈ రోజు మైనింగ్ ఆఫీస్ లో రికార్డు దాకా పెట్టేశారు. పట్టుకుంటా ఉంటే ఇంకొకటి బయటకు వస్తాయి. గతంలో ఇసుక దోపిడీ చేసి 8,000 కోట్ల రూపాయలు సంపాదించారో, ఎక్కడెక్కడ ఏ నిరీక్షలు నాశనం చేశారో తెలుస్తుంది కదా. నేను దాంట్లోకి వెళ్ళట్లా, రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్నా, లేదా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, విల్లాస్ కట్టుకోవాలన్నా, లేదా అపార్ట్మెంట్ కట్టాలన్నా ఇబ్బందులు పడేవాళ్ళు. 1,000 కోట్ల రూపాయలు పెట్టాలి ఇసుకి, ఇప్పుడు 2 రోజులకు ఫ్రీ కదా. ఇసుక మొత్తం దోచేశారు, అవినీతి అక్రమాలకు పాల్పెట్టారని ఆరోపించారు. మరి ఇప్పుడు మాదిరెడ్డి గారు అడిగింది మీకు అడుగుతున్నా, కానీ ప్రస్తుత గోడౌన్స్ లో 45 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందంటే అది మా ప్రభుత్వంలో మేము స్టాక్ చేసిందే కదా. ఇది మాదిరెడ్డి గారు అడుగుతుంది. ఇది ఎలా ఉందంటే,
ఇంకొకటి పదహారు అనుకున్నట్టుగా ఉంది. ఆల్రెడీ ఇసుక రెచ్చులు ఉన్నాయి, అవి 15 రోజులకే వస్తాయని చెప్తున్నాం. 46 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అనేది చాలా తక్కువ. మేజర్ ఇసుక లోడ్ వేసారు ఇటాచీలు జేసీబీలు పెట్టి, పక్క రాష్ట్రాలు డంపింగ్ చేశారు. తమిళనాడు నేను పట్టుకున్నారు డంపింగ్ యాడ్ ని, చాలా మంది మామిడి తోటలో చీని తోటలో తాపెట్టుకున్నారు. ప్రతిరోజు సీజ్ చేస్తారు సార్ ఇసుక రాష్ట్రంలో లేకుండా చేయాలని చాలా ప్రయత్నం చేసి మరీ ప్రతి పెద్ద కంపెనీ వాళ్ళు కానీ జేసీకేసి కంపెనీలు కానీ ఎందుకు ఇచ్చారు మీరు, ఏమవసరం ఉంది, తనలో ఏమొచ్చింది మీకు రాష్ట్రానికి 450 కోట్లు వచ్చిందా, అది మీరు మధ్యమే ఒక రోజుకి వచ్చేస్తుంది. దానికోసం మీరు రియల్ ఎస్టేట్ సంస్థను కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్లే విధంగా దుర్మార్గం చేశారు కదా. భవన నిర్మాణ కార్మికులు విజయవాడ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు పని లేకుండా. ఇది మెయిన్ అసంఘటిత కార్మికులు బాగుపడాలి, లేబర్ బాగుపడాలి. కాబట్టి ఎవరు గతంలో ఇల్లు కట్టాలంటే సరే మీరు స్క్వేర్ ఫీట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఇసుక ఫ్రీగా వచ్చిన రేటు ఇలాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే రేటు కొంత కదా, దానివల్ల రియల్ ఎస్టేట్ పెరుగుతారు కదా, కొనుక్కోవాల్సి పెరుగుతుంది కదా, ఆదాయ వనరులు పెరుగుతాయి కదా. మా ఆలోచన దాంతో ఇసుక ఇచ్చా గానీ గతంలో మారిగా విధంగా చేయకూడదని ప్రతి ఒక్కరు ఇసుక అందాలని, అది కూడా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పరిమితం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా గానీ ఇతర జిల్లాకు వెళ్ళాలన్నా కూడా వెహికల్స్ ఇచ్చేస్తారు, ఇంకా అనుమతి తీసుకోవాలి. అవును, కన్స్ట్రక్షన్ మేము వాడుకుంటున్నాం అది ఉచితంగా గృహాలకు ఇస్తారు కానీ మళ్ళీ ఇక్కడ విల్లాస్ కట్టాలన్నా అపార్ట్మెంట్ కట్టాలన్నా మళ్ళీ పర్మిషన్ కోసం మళ్ళీ అప్లై చేయాలి. మాదిరెడ్డి గారు, రాష్ట్ర ఆర్థిక సంపద పెంచడం కాకుండా లేబర్ అంటే కూలి పని చేసుకునే వాళ్ళు కానీ రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళ జీవితాలు ఫ్రీ పడతాయి అని ఆలోచనతో ఫ్రీ చేసాం, స్వాగతించండి. వీలైతే సూచనలు చేయండి, ఇంకా నిర్ణయాత్మక సూచనలు చేసి ఇంకా ఎలాంటి అభిప్రాయం తీసుకుని వచ్చి తప్పుడు జరుగుతుంటే మేము స్వాగతిస్తాం. అడుగుదాం, అది కూడా మాదిరెడ్డి గారిని అడుగుదాం. మాదిరెడ్డి గారు అంటే మా హయాంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు, అనవసరంగా కోర్టులో కేసులు వేశారు, అనవసరంగా ఆరోపణలు చేశారని మీరు అన్నారు. అయితే మీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు మీరు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 18,000 కేసుల్ని నమోదు చేసింది, అలాగే 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసులో చాలా మంది శిక్షలు కూడా పడ్డాయి, అంటే అక్రమాలు జరగలేదని ఎలా అంటారు? నిజమే సార్, అక్రమాలు జరుగుతా ఇప్పుడు ఒక వ్యవస్థ అనేది, కొత్త వ్యవస్థ అనేది ఫామ్ అయినప్పుడు ఎక్కడైనా సరే త్వరలు ఎత్తుకుంటానే ఉంటారు దారిలో. ఇదే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్, ఇదే ఆధార్ కార్డు చూపించి, అంటే లెక్కకు కనిపించే కేసులు, లెక్కకు కనిపించని ప్రజాప్రతినిధులు దుర్వినియోగం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా అక్రమాలకు తెరలేపారు. ఇది మీపై ప్రధాన ఆరోపణ. విపక్షాలు కూడా ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లారు, ఫాలో అవుతున్నారు. నేను కాదంట్లా, ఇక్కడ పార్టీలకు అతీతంగా, పార్టీల ప్రయోజనాలకు అతీతంగా మాట్లాడేటటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ చౌదరి గారు. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు, నేను ప్రత్యర్థి పార్టీ అయినా సరే ఆయన అభినందిస్తా. ఆయన ఏమంటున్నారంటే పదే పదే ఒక పాయింట్ ని ప్రస్తావిస్తున్నారు. ఏమంటున్నారంటే మాన్యువల్ లోడింగ్ తప్పేంటి, 10 మంది బతుకుతారు కదా అంటున్నారు. చేయమనండి, అదొకటి స్వాగతిస్తాం మేము, బ్రహ్మాండంగా స్వాగతిస్తాం. మాన్యువల్ లోడింగ్ ద్వారా చేస్తే ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుంది. మాన్యువల్ లోడింగ్ ద్వారా తీస్తే అక్రమంగా ఇసుక తీసేటటువంటి పరిస్థితులు కానీ, లోయలు పడేటటువంటి ప్రమాదం కానీ లేకుండా ఉంటుంది. విద్యార్థులు, ఈతకెళ్ళినటువంటి విద్యార్థులు మరణానికి గురిగారు, చాలా ప్రమాదానికి గురిగారు, చాలా ప్రయోజనాలు దానివల్ల జరుగుతాయి. ఓన్లీ మాన్యువల్ మీద తీయమనండి. ఈ ప్రభుత్వం గొప్పతనం హర్షిస్తాం, మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా సన్మానం చేస్తాం ఆ యొక్క చేసినటువంటి వాళ్ళకి. ఖచ్చితంగా మేము కూడా సన్మానం చేస్తాం. అదే విధంగా ఈ యొక్క కొత్త విధానం చాలా సంస్కరణతో తీసుకొచ్చాం. ఎలాంటి రెవెన్యూ, ఒక నిమిషం సార్ మీకు అడుగుతున్నా, రాష్ట్ర ఖజానాకు ఎలాంటి రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రజల కోణంలోనే తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తోంది, నిన్న మార్గదర్శకాలు స్పెసిఫిక్ గా ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారంటే విమర్శిస్తే విమర్శించండి కానీ ఆరోగ్యవంతమైన సూచనలు చేస్తే వాళ్ళకుంటే ప్రభుత్వ కమిషన్ ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఉండదు కానీ ప్రభుత్వ అధినేతలకు కమిషన్ ఉంటుంది. ఓకే, తర్వాత నేనేం చెప్తున్నానంటే ఆత్మహత్యల ప్రస్తావన చేశారు. ఒకే ఒక్క ఆత్మహత్య కూడా ఫేక్ అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్పారు. భవన నిర్మాణ పనులు లేక కాదు, మా వాడికి కిడ్నీ ప్రాబ్లమ్, ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ ఈనాడు పేపర్ వాళ్ళని కూడా వాళ్ళు దూషించడం జరిగింది. ఆ పేపర్ వాళ్ళు ఇట్లా వచ్చి చెప్పండి, చెప్తే చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల డబ్బులు మీకు ఇస్తామంటే మేము చెప్పామయ్యా, ఆ డబ్బులు ఇచ్చిన వాడు లేదు, వచ్చిన వాడు లేడు అని చెప్పేసి ఆ కుటుంబం వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పారు.
ఎప్పటికీ కూడా అసత్య ప్రచారాలతో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా అసత్య ప్రచారాలను నమ్ముకోవద్దు దయచేసి. మాధిరెడ్డి గారు మీరు అన్నట్టుగా ఇసుక విధానం విషయంలో ప్రజలు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. కానీ ఇప్పటికైతే ప్రభుత్వం మార్గదర్శకాలు కానీ ప్రభుత్వం చెప్తున్న ప్రొసీజర్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే కొంచెం ఆరోగ్యవంతంగానే ఉంది. కానీ మీ అభ్యంతరాలు మీకున్నాయి, విపక్షంగా సలహాలు ఇస్తే స్వాగతిస్తామని శ్రీనివాస్ చౌదరి గారు అంటారు. సతీష్ గారు ఉండాలని కోరుకుందాం. టన్ను ఇసుక మేము ఇస్తే దాన్ని ఎందుకు పెంచాల్సి వస్తుంది అనే దాన్ని మర్మం ఎక్కువమని నేను చెప్తున్నా. ఓకే ఓకే, అంటే మీరు టన్ను 475 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్న 20 టన్నులు, ఇప్పుడు ఇస్తున్న 20 టన్నులే ఒకవేళ మీ లెక్కలో తీసుకుంటే 9500 రూపాయలు అవుతుంది సార్. మీరు టన్ను 475 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఒక మనిషికి 20 టన్నులు ఉచితంగా ఇస్తామని చెప్తోంది. 20 టన్నులు ఇంటూ 475 ఇస్తే 9500. కానీ ఇక్కడ 20 టన్నులు వీళ్ళకి ఉచితంగా వస్తున్నట్టే కదా, కేవలం లేబర్ రవాణా ఛార్జీలే భరించమంటే ఈ విధానం ప్రజలకు మంచిదా చెడ్డదా? ప్రజలకి కొంత ఆర్థిక భారం తగ్గించేదా పెంచేదా? మీకు అర్థం కాల సతీష్ గారు, నేను చెప్పింది మాకు టన్ను ఖర్చు మాకు 475 రూపాయలు ప్రభుత్వానికి ఛార్జీ కడితే 425 రూపాయలు రవాణా ఛార్జీలకు అయి ఉండేది, సరాసరి 900 అయి ఉండేది. ఓకే, ఇప్పుడు 1200 రూపాయలు 1375 రూపాయలు ఎందుకు అవుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై క్లారిటీ ఇస్తే ఎండ్ చేద్దాం సార్. అంటే ఇప్పుడు చాలా దగ్గర బోర్డులు పెట్టారు ప్రతి జిల్లాలో, చాలా దగ్గర బోర్డులు పెట్టారు ఉచిత ఇసుక పంపిణీ, ఉచితంగా పట్టుకెళ్ళొచ్చని మార్గదర్శకాలు పెట్టి కింద కొన్ని రేట్లు వేశారు. కొన్ని చోట్ల 1275, కొన్ని చోట్ల 1345 రూపాయలు ఇట్లా వేశారు. అది టన్నుకి అయ్యే ఖర్చా లేదంటే 20 టన్నులకి అయ్యే ఖర్చా ట్రాన్స్పోర్ట్ కి? డిస్ప్లే ఎప్పుడు కూడా టన్ను ఖర్చు చేస్తారు సార్, వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని మేము ఫిక్స్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే ఇసుక రవాణా ఛార్జీలు గానీ మాన్యువల్ గా పెంచిపోయటం గానీ ఇవన్నీ లేబర్ సంబంధించిన డీటెయిల్స్ ప్రభుత్వం ఎక్కడ ఎంటర్ కాదు. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాట్లాడుకుంటారు, లేబర్ ని గానీ ట్రాక్టర్ గానీ లారీ గానీ. దాంట్లో ఎక్కడ ఎంటర్ ఫిక్సింగ్ రేట్లు ఫిక్సింగ్ కూడా మాకు సంబంధం లేదు. కొన్ని ప్రాంతాలు దూరం ఉంటుంది, కొన్ని ప్రాంతాలు దగ్గర ఉంటాయి, ఇసుక చాలా దూరంలో ఉంటారు కదా తీసుకోవడానికి. ఇవన్నీ కూడా మేము నిర్ణయించలేవు. మాకేంటంటే ఇసుక మీకు ఇష్టం, రవాణా కార్యక్రమం లోన్ కార్యక్రమం అది మీ ఇష్టం. మీ మనుషులు ఫ్రీగా ఎత్తిపోవచ్చు, మీ డాక్యుమెంట్ ఫ్రీగా తీసుకెళ్లిపోవచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ఎంగేజ్ చేసుకుంటే లేబర్ ని వాళ్ళకి 10 రూపాయలు ఆదాయం వస్తుంది. తద్వారా ఏంటంటే ఇసుక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, ఫ్రీగా ప్రజలకు ఇవ్వటం వల్ల రెండు ఉపశమనాలు. ఒకటి రియల్ ఎస్టేట్ రంగం బాగుపడుతుంది, భవన నిర్మాణం బాగుపడుతుంది. ఎవరు సొంత గృహాలు కట్టుకుంటారో వాళ్ళకి ఆర్థిక భారం తగ్గుతుంది. మీరు ఇచ్చిన విషయాలన్నింటి కూడా విపక్షంగా మీరు ఎటువంటి మంచి ఆరోగ్య సూచనలు ఇస్తే మేము అన్ని స్వీకరిస్తాం, మారుస్తాం. శ్రీనివాసరెడ్డి గారు చూస్తున్నాం, కొత్త ఇసుక విధానం కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో మేము రవాణా ఖర్చులతో కలిపి ఒక టన్నుకి 475 రూపాయలు కలెక్ట్ చేశాం. ఇక్కడ ఒక టన్నుకి ఉచితంగా ఇస్తామని చెప్తున్న 1345 రూపాయల నుంచి 1275 నుంచి 1345 రూపాయల వరకు ఖర్చు బరాయిస్తున్నారని, దీంట్లోనే మతలబ్బు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇలాంటి మతలబ్బు లేదు, చాలా ట్రాన్స్పరెంట్గా ఇసుక ఉచితంగా ఇస్తున్నాం, లేబర్ రవాణా ఛార్జీలు భరించమని మేము చెప్తున్నాం. గతంలో లాగా వేరొకరు అక్రమంగా ఇసుకను తీసుకువెళ్ళటం, అలాగే అక్రమంగా ఇసుకను తరలించటం, అక్రమంగా రకరకాల పద్ధతుల ద్వారా ఇసుకను డంపింగ్ చేసి మళ్ళీ తెరవెనక ఇంకో వ్యాపారానికి తెరలేపటం, ఇలాంటి సిస్టమ్స్ ఏమీ లేకుండా ఒక పారదర్శకంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కిందనున్న విఆర్ఓ వ్యవస్థ వరకు చాలా సిస్టమేటిక్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం, మొదటి విధానం స్టార్ట్ అయింది కాబట్టి ఎంత యాక్సెప్టెన్స్ ఉంటుంది, నిజంగా సవ్యంగానే ఉండే కార్యక్రమమైనా లేదంటే ఏమైనా ఇష్యూస్ వస్తే మరి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీపై 10TV ఇన్ డీటెయిల్డ్ డిబేట్.